నేను ఇస్తామని చెప్పిన మాకు ఇవ్వాలని చెప్పిన. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. కడప జిల్లా కసిరెడ్డిగారిపల్లిలో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శ్రీకారం చుట్టారు. మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు రుణమాఫీ కానివ్వండి, 24 గంటల విద్యుత్ కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడటం జరుగుతుంది. ఈ రోజు జన్మభూమి కార్యక్రమం కూడా పెట్టుకుంది. ఒకటే, మీ గ్రామాలకి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు వచ్చి మీ సమస్యలు తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కారం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంతేకాకుండా మన జన్మభూమిలో పెట్టుకునే అర్జీలు ఉంటే కూడా జన్మభూమి అయ్యే లోపల, అంటే కార్యక్రమం పూర్తయ్యే లోపల, పండగ లోపల శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దాని మేరకు ఈ రోజు మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు వయసు ఎంత తెలుసా? ఎవరు తెలియదు. 68 వయోభారం ఆయనపైన కనపడుతుందా? లేదు. ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడు ఆయన? 24 సంవత్సరాలు యువకుడిగా పరిగెత్తున్నాను. అవునా కదా? ఒకే ఆయన ఆలోచన ఒకటే, అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలా. అందుకే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడిన కడప జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోజు ప్రభుత్వం